నమస్కారం అండి. ఈరోజు కదిరి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి ఏర్పడి 151 సీట్లతో అప్రతిహత విజయంతో ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇయర్ అయిన సందర్భంగా వాళ్ళు ఏదో సాధించామని చెప్పేసి ఈరోజు ఘనంగా సన్మానాలు సత్కారాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ రోజు ఏవైతే అబద్ధపు హామీలతో, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు చెప్పేసి అబద్ధపు హామీలు, మద్యం పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి, అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు రైతు భరోసా కింద 12,500 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు మేము చెల్లిస్తాము అని చెప్పేసి ఆ రోజు అబద్ధపు హామీలతో ఈరోజు వచ్చారు. ఈరోజు సంవత్సరము జరిగింది, మద్యాన్ని ఎటువంటి మాఫీ చేయలేదు, మద్యాన్ని పూర్తిగా నియంత్రించలేదు, అలాగే మద్యం రేట్లు కూడా పెంచి ఈరోజు సామాన్యునిపై భారం వేశారు. అలాగే వచ్చేసి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చెప్పారు. సిపిఎస్ని ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తలేదు. అలాగే రైతు భరోసా అని చెప్పేసి ఆ రోజు 12,500 రూపాయలకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి 7,500 రూపాయలు మాత్రమే ఇస్తూ ఈరోజు రైతు భరోసాను ఏ విధంగా మోసం చేశారో అనేది ప్రజలంతా చూస్తున్నారు. అలాగే ఆ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి ఒక్క నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం, ఉచిత బోర్లు వేస్తాం, తర్వాత వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం, అలాగే రైతు ఆత్మహత్య చేసుకుంటే 7,00,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. దీంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అలాగే పంట పెట్టిన రైతుకు ముందుగానే గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది. ఈరోజు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, రైతు చాలా అన్యాయం అయిపోయి చాలా దుబ్బర పరిస్థితిలో గడుపుతున్నాడు. దాని గురించి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే కొత్తగా రాజధాని సమస్యను సృష్టించాడు. అలాగే అధికంగా కరెంటు బిల్లులు ఎండబోతే 200 యూనిట్లు వరకు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల హామీలో ఇచ్చాడు. ఈరోజు 200 రూపాయలు వచ్చే అతనికి 2,000 రూపాయలు అధికంగా కరెంటు బిల్లులు వస్తే కూడా దాని మీద నోటి మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు కరోనా కష్టకాలం, బాధితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి కరెంటు బిల్లులు మాఫీ చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈరోజు కొత్తగా డబ్బులు లేదు అని చెప్పేసి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు అని చెప్పేసి కొత్తగా ప్రభుత్వ భూములను వేలానికి పెడుతున్నాడు, ఖాళీ స్థలాలను వేలానికి పెడుతున్నాడు. అలాగే కొత్తగా టీటీడీ భూములు కూడా వేలానికి పెడుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే బీసీ కార్పొరేషన్లకు, కాపు కార్పొరేషన్లకు, వివిధ కార్పొరేషన్లకు దీంట్లో వచ్చేసి డబ్బులు కేటాయించారు. ఇంతవరకు బీసీ కానీ కాపు కార్పొరేషన్లకు కానీ లోన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే కాపు కార్పొరేషన్కు ఒక చైర్మన్ మాత్రమే ఏర్పాటు చేశాడు. ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లను పెట్టలేదు. ఎందుకంటే డైరెక్టర్లను పెడితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లను కానీ ఏమి కానీ పెట్టట్లేదు. తన వాళ్లకు మాత్రం పదవులు ఇచ్చుకుంటా పోతూ ఉన్నాడు. అలాగే కోర్టులు ఇంతవరకు 62 సార్లు మొట్టికాయలు వేసినా కూడా పద్ధతి మారలేదు. కాబట్టి దీన్నంతా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏ విధంగా మీరు సంవత్సరం గడిచిన సందర్భంగా సంబరాలు చేసుకుంటారు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజా సమస్యలు తెచ్చుకోకుండా ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారే కానీ సమస్యలు పరిష్కరించిన పాపాన పోలేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మా కదిరి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఇప్పటికి ఎంపికయ్యే సంవత్సరం అయింది. ఆయన కూడా ఒక పక్కన సంబరాలు చేసుకుంటున్నాడు. సంవత్సరంలో ఆయన ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకుంటున్నాడు. మా ఎమ్మెల్యే గారికి, కదిరి ఎమ్మెల్యే గారికి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రింగ్ రోడ్డు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రింగ్ రోడ్డు 3 నెలల్లో ఏర్పాటు చేస్తున్నాను. ఈరోజు సంవత్సరమైంది, రింగ్ రోడ్డు ఊసే లేదు. రింగ్ రోడ్డు అని చెప్పేసి పోయిన గత పాలకులు వచ్చేసి మ్యాపులు చూపించి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మీరు వచ్చారు, మీరు కూడా మ్యాపులతోనే పరిమితమయ్యారు. ఇంతవరకు ఆ రింగ్ రోడ్డు ఊసే లేదు. అలాగే రాయచోటి రోడ్డు డబల్ రోడ్డు అని చెప్పి చెప్పారు. ఇంతవరకు రాయచోటి రోడ్డు డబల్ రోడ్డు చేసిన పాపాన పోలేదు, అది సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది.
అలాగే మీరు స్వయాన డాక్టర్. ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వ వైద్యులు ఖాళీలు ఉన్నాయి. ఇంతవరకు దాన్ని ఫిలప్ చేసిన పాపన పడండి, ఎందుకంటే స్వయంగా మీరు వైద్యులు అయినా కూడా ఇంతవరకు దాన్ని ఇచ్చేయలేదు. అలాగే మీరు వచ్చే సంవత్సరమైంది, ఇంతవరకు 1 కిలోమీటర్ కొత్త రోడ్డు వేసిన పాపాన పోలే. ఏ విధంగా మీరు సంబరాలు చేసుకుంటున్నారు? నియోజకవర్గంలో కానీ కదిరి టౌన్లో కానీ ఇంతవరకు 1 కిలోమీటరు రోడ్డు ఎక్కడైనా వేసిన దాఖలాలు ఉన్నాయని మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మీరు ఇంతవరకు పక్క నియోజకవర్గాల్లో 100 కోట్లలో పనులు ప్రారంభిస్తున్నారు. కదిరి నియోజకవర్గంలో 100 కోట్లు మీరు సంవత్సర కాలానికి మీరు తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే 200 మంది పనిచేసే కార్మికులు పనిచేసే ఒక ఫ్యాక్టరీని ఏమన్నా మీరు సంవత్సర కాలంలో మీరు నెలకొల్పింది ఏమన్నా ఉందా కదిరి నియోజకవర్గంలో అని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం. అలాగే తలుపుల మీద పోయే ఆంధ్రీనివ కాలువ గత ప్రభుత్వంలో ఎక్కడైతే నిలిచిపోయిందో సంవత్సర కాలమైనా ఇంతవరకు ఆంధ్రీనివ కాలువ గురించి మీరు పట్టించుకున్న దాఖలాలు. ఆ రోజేమో ఘనంగా చెప్పారు, మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రీనివ కాలువను పూర్తి చేసి తలుపుల మండలానికి నీళ్ళు ఇస్తాము, తలుపుల మండలంలో చెరువులన్నీ నింపుతాము. ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తలేదు. దాన్ని కూడా మీరు ఒకసారి చూసి ఇచ్చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే మీ సీఎం గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికల హామీగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తారు. కదిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్క శీతల గిడ్డంగి కూడా లేదు. మీరెందుకు ఆ వైపు దృష్టి సారించలేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కదిరిలో ఎక్కడా లేదు. ఈ టమాటాలు పండించిన వాళ్ళు 10 రూపాయకి పావలాకు అమ్ముకుంటూ లేదు, దానికి గిట్టుబాటు ధర రాకపోతే రోడ్ల మీద పారవేస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ టమాటా గిట్టుబాటు ధర కానీ ఏమే కానీ ఇక్కడ పండించిన పంటల గిట్టుబాటు ధర రాలేదు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మీరు కదిరికి, కదిరి నియోజకవర్గానికి గత సంవత్సరం నుంచి ఏ విధంగా ఎంత మాత్రం న్యాయం చేసినారు అని చెప్పేసి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిందిగా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు సంవత్సర కాలంలో మీరు అభివృద్ధి చేసింది కదిరి నియోజకవర్గానికి ఏమీ లేదని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ సంవత్సరంలోనైనా మీరు పబ్లిక్గా ఫండ్స్ తెచ్చి మీరు కదిరి ప్రాంతాన్ని డెవలప్ చేయగలరని మేము విశ్వసిస్తున్నాం. దాన్ని మీరు ఎన్నికల హామీగా ఏవైతే ఇచ్చారో అవన్నీ నిలబెట్టుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఇంతవరకు ఎక్కడన్నా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రోడ్లు వేసింది, అవి కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చిన ఫండ్స్ మాత్రమే, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ మాత్రమే. కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఎక్కడా మీరు యూటిలైజ్ చేయలేదు. కాబట్టి ఇవన్నీ లోటుపాట్లన్నీ మీరు పూరించగలరని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు కదిరి నియోజకవర్గంలో సంబరాల కన్నా ముఖ్యము మీరు కదిరి ప్రాంత ప్రజల ఏ విధంగా సమస్యల మీద పరిష్కరిస్తారో మీరు తెలియజేయగలరని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.